పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కూడా తప్పించుకొని బ్రతకగలిగిన కొంతమంది అదృష్టవంతుల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇతని పేరు ఫ్రేన్ సీలేక్. ఇతనికి 1962 నుండి ప్రమాదాలు జరగడం మొదలయ్యాయి. 1962లో ఇతను ప్రయాణిస్తున్న ట్రైన్కి చాలా పెద్ద క్రాష్ జరిగింది. ఆ ట్రైన్ చాలా డ్యామేజ్ అయ్యింది. అయినా సరే ఈయన బ్రతకగలిగారు. ఒక సంవత్సరం తరువాత ఈయన ప్రయాణిస్తున్న బస్ స్కిడ్ అయ్యింది. అయినా సరే ఈయన బ్రతికారు. 1972లో 1973లో ఈయన ప్రయాణిస్తున్న కారులో పెట్రోల్ లీక్ అయి మంటలు వచ్చాయి. అయినా ఈయన బ్రతికారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తరువాత ఈయనను ఒక బస్ గుద్దబోయింది. ఆ ప్రమాదం నుండి కూడా ఈయన తప్పించుకున్నారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తరువాత ఈయన ప్రయాణిస్తున్న ఏరోప్లేన్కి పెద్ద క్రాష్ జరిగి కూలిపోయింది. అయినా ఈయన బ్రతికారు. ట్రైన్ క్రాష్, ప్లేన్ క్రాష్, బస్సు ప్రమాదాలు, కార్ ఎక్స్ప్లోజన్స్ ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా బ్రతకడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఇతనిని ద వరల్డ్స్ లక్కీయెస్ట్ ఆర్ అన్లక్కీయెస్ట్ మ్యాన్ అని అంటారు. ఇన్ని ప్రమాదాలు జరిగిన తర్వాత ఈయనకు ఒక లాటరీ టికెట్ వచ్చింది. దాంతో ఆయన మిలీనియర్ అయిపోయారు. అందుకే ఇతనికి ఇంకొక పేరు కూడా వచ్చింది. అదేమిటంటే ద వరల్డ్స్ లక్కీయెస్ట్ అన్లక్కీ మ్యాన్. 1945లో అమెరికా వాళ్ళు జపాన్ పైన రెండు న్యూక్లియర్ బాంబ్స్ని వేశారు. మొదటి న్యూక్లియర్ బాంబ్ని హిరోషిమా పైన వేశారు. అప్పుడు దాదాపు 90,000 నుండి 146,000 మంది వరకు చనిపోయారు. రెండవ న్యూక్లియర్ బాంబ్ నాగసాకి మీద వేశారు. అప్పుడు దాదాపు 39,000 నుండి 80,000 మంది వరకు చనిపోయారు. ఈ రెండు బాంబ్ ఎక్స్ప్లోజన్స్ వరల్డ్ వార్ 2లో జరిగాయి. ఈ రెండు బాంబ్ ఎక్స్ప్లోజన్స్ నుంచి సుమోటో యమాగుచ్చి అనే ఈ వ్యక్తి మాత్రం తప్పించుకున్నారు. అందుకే ఇతనిని ద మ్యాన్ హూ చీటెడ్ ది డెత్ బై న్యూక్లియర్ అటాక్స్ అని అంటారు. ఈ విషయాన్ని జపాన్ వాళ్ళు 2004లో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈయన పేరు బిల్ మోర్గాన్. ఈయన ఒకసారి కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఈయన కార్కి ట్రక్కి పెద్ద క్రాష్ జరిగి యాక్సిడెంట్ అయ్యింది. దాంతో ఈయన కోమాలోకి వెళ్ళారు. 12 రోజుల తర్వాత కోమాలోంచి బయటకి వచ్చారు. కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దామన్న ఆలోచనతో స్క్రాచ్ కార్డ్ని తీసుకొని స్క్రాచ్ చేశారు. దాంతో ఆయన $27,000 విలువ గల కార్ని గెలుచుకున్నారు. ఈ విషయం న్యూస్ ఛానల్ వాళ్ళకు తెలిసి లైవ్లో ఒక స్క్రాచ్ కార్డ్ని స్క్రాచ్ చేయమని ఆయనను అడిగారు. అందుకు ఆయన ఒప్పుకొని స్క్రాచ్ కార్డ్ని స్క్రాచ్ చేశారు. దాంతో ఆయన $250,000 గెలుచుకున్నారు. దీన్ని బట్టే ఆయన ఎంత అదృష్టవంతుడో అర్థమవుతుంది. మీకు తెలుసా, మనం ఒక లాటరీ టికెట్ విన్ అవ్వాలంటే 20 కోట్ల మందిలో మనకు ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంటుంది. కానీ జానార్ గింతర్స్ అనే ఈమె 4 సార్లు లాటరీ టికెట్ని గెలిచారు. మొదటి లాటరీ టికెట్లో $5.4 మిలియన్ గెలిచారు. 10 సంవత్సరాల తరువాత ఈమె $2 మిలియన్ లాటరీ టికెట్ని గెలిచారు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత $3 మిలియన్ లాటరీ టికెట్ని గెలిచారు. మళ్ళీ $10 మిలియన్ లాటరీ టికెట్ని గెలిచారు. ఇన్నిసార్లు ఇంత పెద్ద లాటరీ టికెట్స్ గెలవడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈమెను ద లక్కీయెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అని అంటారు. ఇతని పేరు మార్టిన్. ఇతను 4 నెలల్లో 2 పెద్ద ప్రమాదాల నుండి తప్పించుకున్నారు. ఇతను MH370 ఫ్లైట్లో టికెట్ని బుక్ చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అలా కానీ తను తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోకపోయింటే తను బ్రతికి ఉండేవారు కాదు. ఎందుకంటే ఆ ఫ్లైట్ 5 సంవత్సరాల వరకు ఎక్కడుందో ఎవ్వరికీ తెలియలేదు. అందులో చాలామంది చనిపోయారు. తను MH17 ఫ్లైట్లో కూడా ఒక టికెట్ని బుక్ చేశారు. తర్వాత ఆ ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. ఆ ఫ్లైట్ చాలా పెద్ద క్రాష్ జరిగి కూలిపోయింది. తను తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు కాబట్టే బ్రతికారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.